హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అంతరిక్షంలో వ్యోమగాములు చూసినటువంటి అతి భయంకరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్ట్రేంజ్ లైట్. ఒకసారి స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యోమగాములకి కిటికీలో నుండి బయటికి చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కాంతి అనేది కనిపించింది. దానినే స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా చూశారు. అలా స్పేస్లో వారికి కనిపించినటువంటి కాంతి ఒక పిరమిడ్ ఆకారంలో కనిపించింది. కానీ కొద్దిసేపటికే అది అక్కడి నుండి కనిపించకుండా పోయింది. దీనిని చూసినటువంటి కొందరు ఇది ఏలియన్స్ పంపించినటువంటి సిగ్నల్ అని కూడా చెప్పారు. దీన్ని చూసినటువంటి ఆస్ట్రోనాట్స్ కొందరు భయపడిపోగా మరికొందరు ఆశ్చర్యపోయారు. మిస్టీరియస్ సౌండ్, భూమిపై ఏదైనా పడినా లేక భూమిని ఏదైనా ఢీకొట్టినా శబ్దం అనేది వినిపిస్తుంది. కానీ స్పేస్ లో అలా జరగదు. కానీ 2003లో స్పేస్ లో చైనా ఆస్ట్రోనాట్స్ ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు వారి ఎయిర్ క్రాఫ్ట్ కి ఏదో తాకినటువంటి శబ్దం వినిపించింది. సేమ్ ఇలాగే 2005 మరియు 2008లో కూడా కొంతమంది ఆస్ట్రోనాట్స్ కి అనిపించింది. ఇక స్పేస్ లో ఆ శబ్దం ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. వాచర్. చంద్రునిపై మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక విషయాన్ని తెలియజేశాడు. అతడు చంద్రునిపై ల్యాండ్ అవ్వగానే కొద్దిసేపటి వరకు భూమితో కనెక్షన్ కట్ అయింది. ఆ సమయంలోనే అతడి ముందు మరొక వెహికల్ అనేది కనిపించింది. అది అప్పుడే అతని వ్యతిరేక దిశలో ల్యాండ్ అవుతూ కనిపించింది. అలాగే అది భూమి వైపుకి చూస్తూనే కనిపించింది. కానీ నిజంగానే ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ ఏ వెహికల్ అయినా చూశాడా లేక అది అతని భ్రమేనా అన్నది పూర్తిగా తెలియలేదు. స్నేక్ ఇన్ స్పేస్. నాసాకి సంబంధించినటువంటి ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ లో వైట్ కలర్ లో ఉన్నటువంటి ఒక పాముని చూశానని చెప్పాడు. అతను చూసినప్పుడు అది గాలిలో తేలుతూ కనిపించింది. దాని గురించి అతడు చెప్పినప్పుడు అది పాము కాదని, స్పేస్ లో ఉండేటువంటి పొల్యూషన్ అని అందరూ అనుకున్నారు. కానీ అతడు మాత్రం స్పేస్ లో పామును చూశాననే చెప్పాడు. ఎనిమల్ ఇన్ స్పేస్. ఒక ఆస్ట్రోనాట్ కి స్పేస్ లో మరణించినటువంటి జంతువు యొక్క శరీరం కనిపించింది. కానీ కొద్దిసేపటికే అది దూరంగా వెళ్లిపోయింది. ఇక ఈ విషయాన్నే చాలా మంది నమ్మారు కూడా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి పంపించింది జంతువునే కాబట్టి. అవే కుక్క మరియు కోతి. అవి అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనే విషయం ఎవరికీ తెలియదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.